చేసినప్పుడు కూడా ఖాళీ చేసింది కొద్దిసేపట్లో. సాయి వీళ్ళందరూ ఎట్లా తీసుకెళ్తాం సాయి? మేడం ఇప్పుడు ప్రాక్టీ స్కూల్ దగ్గర అకౌంట్ వచ్చింది చెప్పాలి. పిడి గారు కూడా చూపుతా ఉన్నారు కాస్త గారు. చేయించండి, క్లియర్ చేయించండి. ఇప్పుడు వరద వెళ్తే ముఖ్యం హైవే అంత ముందు తెలుసుకుంది. అట్లాగే తీపించు మొక్కలు తీపించు. నమస్తే విజయ్. ఇది ఘటమూలు మన చీకుండూరా. ఎప్పుడన్నా చేపలు ఉంటుందా? రోజులు ఎట్లా తిరిగేవాళ్ళు? ఇప్పుడు పొడవల్లో తిరగాలి. వీళ్ళు ఖాళీ చేసుకోపోతామా? ఇప్పుడు జాగ్రత్త ఉండమ్మా, మీ పరీక్షలు పంపుతాం కొద్దిలో. ఇక్కడ మునిగిపోయిన వాళ్ళ తీసుకెళ్లి స్కూల్లో పెట్టకపోయినా మీకు ఇబ్బంది లేదు అమ్మా. పైకే ఉన్నారు, ఈ తప్పు తీగలి సార్ వీళ్ళందరినీ మనం ఆర్సీఎం స్కూల్లో పెడదాం. అక్కడ స్కూల్ వెళ్ళినట్టుగా స్కూల్ రిస్పాన్స్ ఉంది. కొన్ని ఇళ్ళు ఏంటంటే పైన ఉన్నారు, మూడు రోజుల పాటు వాటర్ ప్రాబ్లం ఉంది. మనం వాటర్ ట్యాంక్ తీసుకొచ్చి వీళ్ళకి ఒక్క ట్యాంక్ తీసుకు వాటర్ వీళ్ళు ఇబ్బంది లేకుంటారు. అదే మీరు ప్యాకెట్ రెడీ చేసుకొచ్చి అవసరమైన ప్యాకెట్స్ ఇస్తాం. వాటర్ మొత్తం వాటర్ ట్యాంక్స్ రెడీ చేయించండి. ఇప్పుడు ఈ కాజీమాన్యం మొత్తం పవర్ ఒక ఆఫ్ చేయించండి. మన డి గారికి కూడా చెప్తాను మంచి ఇంట్లో భోజనాలు ఏర్పాటు లేని వాళ్ళకి భోజనాలు కూడా పంపిస్తాం. కొద్దిగా జాగ్రత్త ఉండండి, వరదకి పెరగదులేదు లాగుద్ది. కాకపోతే వర్షం పడతానే ఉంటుంది, సాయంత్రం భారీ వర్షం. లోపలికి రావలేదని మీకు మీరు ఇల్లు బాగా ఎక్కి వస్తున్నారు, కాకపోతే బయట రావడానికి ఇబ్బంది కదా తెలిసి కొద్దిసేపటికి ట్రాక్టర్ మీద నీళ్లు పంపిద్దాం. పంపించేవారు ఇట్లా పైన వెళ్ళే వాళ్ళకి నీళ్ళు లేకపోతే నీళ్ళు అందిస్తాం. కలెక్టర్ గారితో మాట్లాడాను. ఇప్పుడు దుర్గారావు కింద ఇళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు మన నీరెస్ట్ స్కూల్ ఎక్కడుంది? స్కూల్ కానీ ఏదో ఒక బిల్డింగ్ అండి. బిల్డింగ్ లోకి అందరిని పంపించేసి భోజనం ఏర్పాటు చేద్దాం. మీరు కొద్ది నీళ్ళ ఎందుకు అనవసరం స్కూల్కి పోయిన్నాను? ఆల్రెడీ పంట కట్టుకోండి, చాలా వయసు ఉంది. ఇప్పుడు వీళ్ళందరూ పంపి చేద్దాం. వీళ్ళు వీళ్ళు అనుకో పైకి ఉన్నారు, వీళ్ళకి వచ్చే ఇబ్బంది లేదు. ఈ వీళ్ళు పంపి చేద్దాం స్కూల్కి వెళ్తాం. ఎక్కడ పెట్టారు ఏ స్కూల్లో? అమ్మా మీకు తట్టుకోండి అమ్మ, వచ్చేసి సరే సార్. లోపల కూడా వెళ్ళి ఇంట్లో కూడా ఖాళీ చేసింది కొద్దిసేపట్లో. సాయి వీళ్ళందరూ ఎట్లా తీసుకెళ్తాం సాయి? న్యూస్వర్గ ప్రజానికి అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి అతి భారీ వర్షాలకి మన మైలవరం నియోజకవర్గం కూడా పలు గ్రామాల మధ్య వాగులు వంతలు పొంగటం, అట్లాగే గ్రామాలలో మరీ ముఖ్యంగా ఇబ్రహీంపట్నం, కొండపల్లిలో, అలాగే మైలవరంలో ఉధృతంగా ప్రవహిస్తూ ఉన్నాయి. నాలాలు కావచ్చు, వాగులు కావచ్చు, రోడ్ల మీద కూడా నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి. నేను ఇప్పుడు బయలుదేరి పక్షణం ఇబ్రహీంపట్నం కొండపల్లి మున్సిపాలిటీకి వెళ్ళి అక్కడే ఉండి సహాయ చర్యలన్నింటినీ చూస్తాను. కొండపల్లి కమిషనర్ గారితో కూడా మాట్లాడాను, ఆమె కూడా వస్తూ ఉన్నారు. అట్లాగే మైలవరం ఈవోతో కూడా మాట్లాడాను. అతను పూర్తి ఎందుకంటే ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ కొట్టుకొచ్చి కాలువలకు అడ్డుపడినందువల్ల నీటి ప్రవాహం తగ్గి ఈ ఇబ్బందికర పరిస్థితి తలెత్తింది. తప్పకుండా నేను కోరేది ఏంటంటే ఇబ్రహీంపట్నం కొండపల్లి కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, మన కూటమి ప్రజాప్రతినిధులందరూ కూడా వచ్చి చురుగ్గా సహాయ కార్యక్రమాల్లో వరద నీటిని తగ్గించే దాంట్లో అందరం భాగస్వాములు కావాలని కోరుతా ఉన్నాను. నేను కరెక్ట్గా 20 నిమిషాల్లో మున్సిపాలిటీలో ఉండబోతా ఉన్నాను, ఇప్పుడు బయలుదేరుతున్నాను. కాబట్టి ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండండి. మీ మీ గ్రామాల్లో కూడా నీరు ఎక్కడ లోతట్టు ప్రాంతాల్లో ఇళ్ల మీదకి వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా అందరు గ్రామ నాయకులు కోరుతున్నాం. ధన్యవాదాలు.